రాజకీయ కోణంలో చూడొద్దు. విపక్షంలో స్వపక్షమును, కోటమిరెడ్డి సోదరుడి అసమ్మతి రాగమును దయచేసి విడనిస్తున్నారా. నా యొక్క మాటల్ని మానవీయ కోణంలో చూడండి, నా యొక్క మాటల్ని ప్రజల పక్షాన చూడండి, నా యొక్క మాటల్ని ఓ శాసనసభ్యుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికార యంత్రాంగం చుట్టూ తిరిగి 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 విసిగి వేసారి ఆవేదనతో ఆందోళనతో ఉద్యమానికి సిద్ధమై బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు బోధించు సమీకరించు పోరాడు ఆ యొక్క పద్ధతుల్లో అద్దించా ఈరోజు ప్రశ్నిస్తే కూడా సమస్య పరిష్కారం కాకుంటే రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన నాకు పోరాటం తప్పదు, నాకు ఉద్యమం తప్పదు. పోరాడితే పోయేదేమీ లేదు, భారీ సంఖ్యలు బద్దలు కావటం తప్ప అన్న మహాకవి శ్రీశ్రీ సూక్తిని అడుగుడున కూడా మంట పట్టించుకున్న వ్యక్తిని, నమ్ముకుండే వ్యక్తిని. ఈ యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర మంత్రి కాకాడి గోవర్ధన్ రెడ్డి గారి మీద, కలెక్టర్ గారి మీద, అందరి మీద కూడా ఉంది. చిట్ట చివరగా ఒక్క మాట చెప్పు ఇస్తాం, ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ చెప్పడం తప్పనిసరి పరిస్థితి. నేను ఒక శాసనసభ్యుడిని, ప్రజల దృష్టిలో ఎమ్మెల్యే చాలా పెద్ద సంగతి. ఈ రావత్ గారి దగ్గరికి నేను స్వయంగా వెళితే కనీసం రావత్ గారు కూర్చోమని చెప్పాను. కుర్చీ లాక్కొని నేనే కూర్చుంటే, ఎదురుగా నేను కూర్చుంటేనే అప్పుడు దాకా మామూలుగా ఉండే వ్యక్తి వెంటనే కంప్యూటర్ ఓపెన్ చేశాడు. తలకాయ పొత్తుకుంటా ఉన్నాడు. 5 నిమిషాలు చూశాను, 10 నిమిషాలు చూశాను, 10 నిమిషాలు చూశాను. సార్ చెప్పండి. నేను చెప్పాను ఫైనాన్షియల్ క్లియరెన్స్ రండి, మీ కాడ పెండింగ్ ఉన్నాయి. ఆమచర్లలో మంత్రి గారికి కూడా సంబంధించింది, నాకు మంత్రి గారికి సంబంధించింది. ఆమచర్ల డీప్ కట్ 40,000 ఎకరాలకి సాగులు ఇచ్చే డీప్ కట్ మా ఎస్సీ గారు ఇంకా స్పష్టంగా చెప్తారు. ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు, అందరూ పెట్టారు. ఫైనాన్షియల్ క్లియరెన్స్ లాగే అడుగుతూ ఉంటే అని అసలు తలకెత్తుకోండి, చూసి మళ్ళీ ఉంచుకొని పని కనిపెట్టించుకుంటాం. ఏమండి, ఒక శాసనసభ్యుడు ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి తర్వాత మంత్రి తర్వాత శాసనసభ్యుడు, శాసనసభ్యుడి తర్వాతే చీఫ్ సెక్రటరీ, ఇది ప్రోటోకాల్. ఒక శాసనసభ్యులు చూసి ఉండొచ్చు, చూసి అభిప్రాయం ఉండొచ్చు, కానీ నాలాంటి శాసనసభ్యులు కూడా కొంతమంది ఉంటారు. మాతో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది, ఎందుకంటే ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొండలతోనైనా బండలతోనైనా తలతో బాదుకునే దానికి కూడా సిద్ధంగా ఉన్న వ్యక్తులు. రాజకీయాలు తప్ప, ప్రజా జీవితం తప్ప మరేది తెలియని వ్యక్తులని. ప్రజల కోసం రాజకీయాల్లో, ప్రజా జీవితం కోసం ఎందాకైనా ముందుకు సాగిస్తుంది. నేను మళ్ళీ అడుగుతున్నా, నేను మాట్లాడిన మాటల్లో ఏ ఒక్కటైనా తప్పుందా? కొత్తగా ఈరోజు చెప్పే మాటలు కాదు. అధికార పార్టీ శాసనసభ్యుడిగా 4 సంవత్సరాలుగా, గత 4 ఏళ్లుగా అధికారం చుట్టూ తిరిగి 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 విసిగి వేసారి తప్పనిసరి పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తికి తెచ్చుకుని ఏదైతే అర్థించు ప్రశ్నించు పోరాడు అన్న నాదైన పద్ధతుల్లో అర్థించాం, ఈరోజు ప్రశ్నిస్తున్నాం, ఇప్పటికి పరిష్కారం అవుతాయని భావిస్తూ ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా. జగనన్న, మీరు సంతకం పెట్టినటువంటి జీవోలకు కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్ రావటం లేదు. మీరు పెట్టినటువంటి అద్భుతమైన ఆలోచన జగనన్న కాలనీలు, ఆ జగనన్న కాలనీలో అధికారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా, అధికారుల బాధ్యతాయుతంగా లేని దాని వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అక్కచెరువు పడి ఏమిటి అదే పరిస్థితి, బోరెట్టు పడి ఏమిటి అదే పరిస్థితి. ఈ యొక్క పరిస్థితుల్లో కాస్త ప్రత్యేక దృష్టి సారించమని ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతూ, దయచేసి నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని మళ్లీ చెప్తున్నా. నా మాటల్ని రాజకీయ కోణంలో చూడవద్దు, మానవీయ కోణంలో చూడండి.